90 లక్షల మందిని చేరవేసే సంస్థ. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ రంగంలో చాలా తక్కువగా ఉంటాయి. మీ అందరికి తెలుసు, కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశంలో ఈరోజు ఇట్లాంటి వాటన్నింటినీ వదిలించుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు దండగా ఎందుకు వాళ్ళ బతుకవాలని బతకనియండి, ప్రైవేట్కి ఇచ్చేయండి అంటా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రశ్న లేదు. ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఖచ్చితంగా ఈ సంస్థ ఇంకా పెరగాల, ఇంకా బాగా వృద్ధి చెందాల, ఇంకా ముందుకు పోవాలా. కొద్ది రోజులలో ఎండీ గారితో, జేఎండీ గారితో, ఉన్నతాధికారులతో, యూనియన్ నాయకులతో, రవాణా సంస్థలు ఎన్నైతే యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్ల నాయకులతోని నేను సమావేశం ఏర్పాటు చేస్తాను. ఒక పూట మనం కూర్చుందాం, రవాణా శాఖ కమిషనర్ గారు కూడా రమ్మందాం, అందరం కలిసి ఎట్లా మనం లాభాల్లోకి రావచ్చో ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దాం. నాకు సంపూర్ణమైన నమ్మకం మీ మీద ఉంది. మీరు పట్టుబడితే, జట్టు కడితే 100% లాభాలు తెచ్చేటువంటి శక్తి కూడా, నైపుణ్యం కూడా మీకు ఆర్టీసీ కార్మికులకు ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.